హాయ్ స్టూడెంట్స్, వీజీ స్టూడెంట్స్కి మళ్ళీ ఒక్కసారి టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసే పర్పస్ ఒకసారి గుర్తు చేస్తున్నాను. నేను సొల్యూషన్ కన్వెన్షనల్గానే పోస్ట్ చేస్తున్నప్పటికీ మీరు అలా సాల్వ్ చేయాలి అని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు. నేను ఎలా సాల్వ్ చేసేవాడినో, నేను ఎలా అయితే ట్రైన్ చేశానో మీకు అది గుర్తుందా అనడానికి, ఇప్పుడు ప్రతీది షార్ట్కట్ ఉన్న క్వశ్చన్ పోస్ట్ చేశాను అనుకోండి, ఎగ్జామ్లో దీనికి షార్ట్కట్ ఉందా, దీనికి షార్ట్కట్ ఉందా అని వెతుకుతారు. అలా ట్రైన్ అవ్వకూడదు. మనం షార్ట్కట్ ఉన్న క్వశ్చన్ పడగానే మనం దాన్ని గుర్తించగలగాలి. ప్రతిదానికి దీనికి ఏమైనా షార్ట్కట్లు చేసే అవకాశం ఉందా అని ఆలోచిస్తే మామూలు దానికి పట్టే టైం కంటే ఆ షార్ట్కట్ కనిపెట్టడానికి ఎక్కువ టైం పడుతుంది. సో రెగ్యులర్గా ఫిక్స్డ్ ఫార్మాట్లో ఉన్న క్వశ్చన్స్ మన అబ్జర్వేషన్ ఆల్రెడీ మనం ఎంతైతే, అందుకే వర్క్ బుక్ ఎన్ నెంబర్ ఆఫ్ చాలామంది, నేను మళ్ళీ చెప్తున్నాను, వర్క్ బుక్ ప్రింట్ తీసుకోకుండా సొల్యూషన్స్ జస్ట్ అలా చూసేసి వదిలేస్తున్నారు. ఇంకొంతమంది వర్క్ బుక్ ప్రింట్ తీసుకుని వాళ్ళకు నచ్చిన కన్వెన్షనల్ మెథడ్లో ఓకే ఆఫ్టర్ 2 మినిట్స్ మనకు ఆన్సర్ వచ్చేసింది, ఐ నో దిస్ అంటున్నారు. అది కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే. నువ్వు ఆ ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, స్పీడ్, యాక్యురసీ, కంటిన్యూస్గా 150 క్వశ్చన్లు చేస్తున్నప్పుడు నీకున్న ఎఫిషియన్సీ, ఇవన్నీ కదా మ్యాటర్, రైట్? సో మనం ఏదైనా క్వశ్చన్ని ఫాస్ట్గా ఆన్సర్ చేయగలిగితే మన బ్రెయిన్ అక్కడ ఎక్కువ యూజ్ కావద్దు, కాబట్టి నెక్స్ట్ దాంట్లో ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. అది పర్పస్. అవి మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారా లేదా అనేది మీకు, మీరు ప్రతి క్వశ్చన్కి నేను ఇది చెప్పలేను. ప్రతి క్వశ్చన్కి ఆల్రెడీ వర్క్ బుక్లో మొత్తం చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ ఇందులో కూడా ఈ క్వశ్చన్కి అక్కడ అట్లా చెప్పాను, ఈ క్వశ్చన్కి ఇట్లా ఇట్లా చెప్పాను, అది ప్రతి ఇది గుర్తు చేయలేం కదా, రైట్? సో స్టూడెంట్స్ కూడా షార్ట్కట్ ఉన్న క్వశ్చన్ని ఐడెంటిఫై చేయలేకపోతే మీ రివిజన్ ప్రాపర్గా లేదు, వర్క్ బుక్ ప్రింట్ తీసుకుని రాసుకోవడం లేదు. చాలామందిని చూశాను నేను ప్రింట్ తీసుకొని రాసుకోవడం లేదు, ప్రింట్ తీసినా వాళ్ళకి నచ్చింది రాసుకుంటున్నారు. సి, షార్ట్కట్ ఉన్నవి రాసుకోవడమే కాదు దాన్ని బుక్ మార్క్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రివిజన్ టైంలో నేను మళ్ళీ రివిజన్ వీడియోస్ చేస్తున్నప్పుడు క్లియర్గా ఇంపార్టెంట్ మోడల్స్, షార్ట్కట్స్ టచ్ చేస్తా మళ్ళీ మనం వర్క్ బుక్లో డిస్కస్ చేసుకునే. బట్ స్టిల్ మీరు అవి పర్ఫెక్ట్గా ఉండాలి. అసలు ఇట్లా క్వశ్చన్ పడగానే కీ గుర్తుండిపోవాలి అసలు చాలా క్వశ్చన్స్కి, ఎందుకంటే చాలా రిపిటేషన్స్ ఉంటాయి. చాలా క్వశ్చన్స్ మీకు అట్లా గుర్తుండిపోతాయి నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే. వాల్యూస్ కూడా గుర్తుంటాయి చాలాసార్లు చేస్తే మనకు అన్ని నెంబర్. జస్ట్ ఒకసారి చూస్తారు, ఓకే మొత్తం సాల్వ్ అయిపోయింది కదా, ఇక నెక్స్ట్ బుక్ అంటారు. దానివల్ల యూజ్ లేదు. సి, ఎఫిషియన్సీ మీద వర్క్ చేయండి, ఎఫిషియన్సీ మీద వర్క్ చేయండి. ఈవెన్ ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి ఏఈ జాబ్ కొట్టిన వాళ్ళు ఎందుకున్నారు, సబ్జెక్టు లేక కాదు, స్ట్రాటజీ లేక, ఎగ్జామ్ పేపర్ ఎలా చూడాలో తెలియక, గేట్ పేపర్ చూసినట్టు ఏడబ్ల్యూ పేపర్ని చూశారనుకోండి, వాళ్ళకి సక్సెస్ గారు వాళ్ళు, ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఈవెన్ అప్పట్లో కొంచెం కట్ ఆఫ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈజీగా తక్కువ కట్ ఆఫ్స్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు కట్ ఆఫ్స్ ఎక్కువ ఉన్నాయి, మనకున్న టైంలో ఎఫిషియన్సీ అనేది చాలా చాలా మ్యాటర్స్. ఇంకా తెలంగాణలో లక్కీగా నెగిటివ్ లేదు, నెగిటివ్ ఉండింటే దీని ఎఫెక్ట్ ఇంకా చాలా ఎక్కువ ఉండేది. సరే, ఎనీవే ఈ క్వశ్చన్ గురించి మాట్లాడదాం. ఏ షాఫ్ట్ ట్రాన్స్మిట్స్ 80 హార్స్ పవర్ అట్ 60 ఆర్పిఎం ఇఫ్ ద మ్యాక్సిమం టార్క్ ఇస్ 30% గ్రేటర్ దాన్ మీన్ ద మ్యాక్సిమం టార్క్ ఇస్. సో ఈ క్వశ్చన్ చూడగానే, ఈ క్వశ్చన్ నేను సెలెక్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఈ క్వశ్చన్ మోడల్ కాదు. ఈ క్వశ్చన్ ఫార్ములా అందరికీ తెలుసు, పవర్ టార్క్ ఫార్ములా. అయితే ఈ క్వశ్చన్ని నేను పిక్ చేయడానికి ముఖ్యమైన కారణం క్వశ్చన్ కాదు, దీనికున్న ఆప్షన్స్, దీనికున్న ఆప్షన్స్. సో 30% గ్రేటర్ దాన్ అనగానే క్వశ్చన్లో 13 మల్టిపుల్ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఖచ్చితంగా ఉండాలనా అంటే 13 మల్టిపుల్ పైన పైలో కానీ ఎక్కడైనా 13 మల్టిపుల్ వస్తే 13 1స్, 13 2స్ క్యాన్సిల్ అయ్యి రౌండ్ ఫిగర్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు అనడం లేదు. అవన్నీ ఇలా ప్రతీది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, మనకంటూ కొన్ని యాప్టిట్యూడ్ స్కిల్స్ ఉండాలి బేసిక్గా, రైట్? సో దీన్ని చూస్తూ ఉంటేనే మనకు 13 మల్టిపుల్ పైన ఎక్కడా వచ్చే ఛాన్స్ లేదు ఈ నెంబర్స్ని బట్టి అని అర్థమైపోతుంది, రైట్? సో ఆన్సర్లో 13 మల్టిపుల్ ఉంటుంది. ఇదంతా మరి ఎగ్జామ్ టైంలో మనకు గుర్తొస్తుందా సార్ అని మీరు అనుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తే గుర్తొస్తుంది. జస్ట్ అలా చూసి ఓకే షార్ట్కట్ బాగుంది అనుకుంటే గుర్తురాదు. ఆ 150 క్వశ్చన్లో ఆ ఎగ్జామ్ టెన్షన్కి అసలు గుర్తురాదు. అవి జస్ట్ మీ వేళ్ళ మీద ఉండాలన్నమాట అవన్నీ, అప్పుడే మీకు గుర్తొస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి వర్క్ బుక్ని, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి షార్ట్కట్స్ని. పర్టికులర్గా షార్ట్కట్స్ని మాత్రం వదిలిపెట్టకూడదు, అవే మనకు కీ పాయింట్ అనమాట. టైం సేవ్ చేసేవి. ఆ టైం సేవ్ చేయడం వల్ల ఒక 5 క్వశ్చన్లు ఎక్స్ట్రా పెట్టారనుకోండి, దాని అడ్వాంటేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. 5 × 2 = 10 మార్క్స్. ఇంటర్వ్యూకి కూడా పోనివాడు జాబ్ తెచ్చుకునే ఛాన్సులు కూడా ఉన్నాయి, అంతే కదా, 10 మార్కులు అంటే తక్కువేం కాదు. ఎనీవే, సో 13 మల్టిపుల కాదు
13 3 39 ఇది 13 మల్టిపుల్ మరి ఈ షార్ట్ కట్ డైరెక్ట్ గా అన్ని క్వశ్చన్లకు అప్లై చేయొచ్చా సార్ అంటారా చేయకూడదు అదే మీరు కనిపెట్టాల్సింది క్వశ్చన్ ని నీట్ గా చదివి వాల్యూస్ అన్ని అబ్జర్వ్ చేసి క్వశ్చన్ ని అబ్జర్వ్ చేస్తే తెలుస్తది yes ఇది తప్ప వేరే ఆప్షన్ అవడానికి అవకాశం లేదు అని ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో నేను కొన్ని వాల్యూస్ ని మార్చేసి 13 రాకుండా కూడా చేయగలను 13 రాకుండా కూడా చేయగలను అందుకే అంటున్నా ఈ క్వశ్చన్ లో ఆప్షన్స్ ని బట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా ఈ వాల్యూస్ కి ఈ ఆప్షన్స్ ని బట్టి మనం ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు దీన్ని అది మీలో ఎంత మంది ఐడెంటిఫై చేశారు అది ఇంపార్టెంట్ మనకి సో ఆప్షన్స్ ని చూసి క్వశ్చన్ ని చూసి ఆప్షన్స్ ని చూసి ఆ తర్వాత మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ని డిసైడ్ చేయడం తెలుసుకోవాలి అది ఇంపార్టెంట్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా అందరికీ తెలుసు మీరు ఏ బుక్ లో చదివినా అదే ఫార్ములా ఉంటుంది కానీ అందరూ ఒకేలాగా సాల్వ్ చేయరు క్యాలిక్యులేటర్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి రెండు తెలియాలి రైట్ సో కన్వెన్షనల్ సొల్యూషన్ నేను ఎలాగో పెడుతున్నాను డైలీ ఇంకా ఇంకొక విషయం నేను ఏదైనా ఎక్కువ క్యాలిక్యులేషన్ ఉన్నది పెట్టినా కూడా మీరు తర్వాత టైం తీసుకొని సాల్వ్ చేస్తారు అంత కంప్లీట్లీ ఓకే ఈ క్వశ్చన్ స్కిప్ చేయాలి తర్వాత టైం ఉంటే సాల్వ్ చేయాలి అని చెప్పుకున్న విషయం నీకు గుర్తొచ్చిందా ఇది కూడా ఇంపార్టెంట్ ఇలా ప్రతి ఒక్కటి బ్రెయిన్లో రన్ అవుతూ ఉండాలి రివిజన్ టైంలో అప్పటికప్పుడు గుర్తుంటుంది కానీ రివిజన్ టైంలో చాలామందికి గుర్తుండదు ఇది రైట్ సో ఇక మీదట మళ్ళీ ప్రతిదానికి చెప్పను మళ్ళీ చాలామంది స్టూడెంట్స్ అవే తప్పులు చేయడం చూసిన కాబట్టి మళ్ళీ ఈ క్వశ్చన్కి ప్రత్యేకంగా వీడియో చేసి చెప్తున్నాను ఓకేనా బాయ్